ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, జేఎల్, డిఎల్, సిడిపిఓ, డిఏఓ అన్ని ఆన్లైన్ క్లాసులు మాత్రమే కలవు. జేఎల్ కెమిస్ట్రీ ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్. అన్ని సబ్జెక్టులు అద్భుతంగా బోధించే అధ్యాపకులచే బోధన. కొత్త సిలబస్ ప్రకారం క్లాసులు కలవు. ఒక్కసారి ఫీజు చెల్లిస్తే ఏడాది పాటు ఎన్నిసార్లైనా క్లాసులు చూడవచ్చు. పాత పేపర్స్తో పాటు చాప్టర్ వైజ్ టెస్టులు కలవు. గూగుల్ ప్లేస్టోర్ నుండి రాజు సార్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. రాజు సార్ క్లాసెస్లో చేరండి, జాబ్స్తో వెళ్ళండి. కాంటాక్ట్ నెంబర్ 9550033920. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నెక్స్ట్ టిఎస్ జెంకోలో కెమిస్ట్ పోస్టులు 50 వరకు రాబోతున్నాయి. 50 పోస్ట్ వరకు ఇవ్వడానికి రెడీ, సిద్ధంగా రెడీ ఉన్నది. ఏ టైంలో అయినా రిలీజ్ కావచ్చు. మరి దీనికి ఉన్న సిలబస్ ఏంటిది, దీని విధి విధానం ఏంటిది, అసలు అందరికీ డౌట్ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తారు సార్ అని కొన్ని సందర్భాలు, ఇప్పుడు జేఎల్స్ ఎగ్జామ్స్ అయిపోయాక ఇప్పుడు వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ దీని మీద జెంకో మీద చేస్తారు. నిజానికి రోజు నిత్యం బుక్లతో కుస్తీ పట్టడం ఏది టీచింగ్ అనేది, ఇది ఆరంసే పోస్ట్, ఇది మంచి పోస్టు, జెంకో పోస్టు, మంచి సాలరీ పోస్టు. ఎన్నడూ కూడా అది ఫైనాన్స్గా కరెంటు ఉన్నంత కాలం కరెంటు రెండు రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి జెంకో అంటే ఉత్పత్తిని, రెండోది టిఎస్ఎన్పిడిసిఎల్ అంటే కరెంటు వాడేటువంటిది అనేది ట్రాన్స్కో అండ్ జెంకో అని రెండు ఇచ్చారు. ట్రాన్స్కో అంటే మనకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇది ట్రాన్స్కో, ఈ ఇళ్ళల్లో కరెంట్ సప్లై చేయడం, బిల్లు వసూలు చేయడం ఎంత అవుతుంది ట్రాన్స్కో బాబతి. జెంకో అంటే ప్రొడక్టు జనరేట్ చేయడం అనేది, కరెంటు జనరేట్ చేసేదాన్ని. కరెంటు రెండు భాగాలు విడకూడదు, ఇంతకుముందు ఒకటే ఉండేది. మరి కరెంటు ప్రొడక్ట్ చేసే కూడా కెమిస్ట్రీ యొక్క చాలా ఉపయోగం ఉంది. ఆడ ఉన్నటువంటి కోల్ ఏ రకమైన కోల్ వాడుతున్నారు, వాటర్ ఏ వాటర్ వస్తున్నాయి, ఆ మిషన్స్ని కాపాడుకునే విధానం, కరోషన్ చెందకుండా తుప్పు పట్టకుండా ఎట్లా చేయాలి, ఇట్స్ ఏ కెమిస్ట్రీ పార్ట్ అది. వాటర్ హార్డ్నెస్ ఎంత ఉంది, దాని నుంచి విడుదలయ్యే పొల్యూషన్ ఎంతవరకు ఉంది, అంటే అది ఎంత, దానికి ఎన్విరాన్మెంటల్ గ్రీన్ ట్రిబ్యునల్ బోర్డుకు నివేదిక ఇవ్వాలి కదండి. వీళ్ళంతా ఎన్విరాన్మెంట్ యాక్ట్ ప్రకారం నడవాలి కదా, ఎంత ఎన్విరాన్మెంట్ అంటే అక్కడ కెమిస్ట్రీ అనలైజర్ ఉండాలి, కంపల్సరీ కెమిస్ట్రీ అనలైజర్ ఉండాలి. వాళ్ళ పర్యవేక్షణలో కెమిస్ట్రీ పార్ట్ కెమిస్ట్రీ వాళ్ళు చూసుకుంటారు. అట్లా ఒక్కో దాంట్లో ఒకటి ఉంటాయి కదా, ఎలక్ట్రిషియన్ పార్ట్ అని, కెమిస్ట్రీ పార్ట్ అని ఇట్లా ఉంటాయి. దాంట్లో డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఫైర్ పార్ట్ అని ఉంటాయి దాంట్లో. 90% సిలబస్ జైల్ కెమిస్ట్రీ సిలబస్, దీనికి ఉన్నటువంటిది. ఈ కోర్సుకై ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వలేదు కావున దీన్ని కోర్సు 2000కే లాంచ్ చేస్తున్నాం. ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి ముందు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. విత్ 2 PO అంటే జనరల్ స్టడీస్ జిఎస్తో పాటు నెక్స్ట్ కాంటెంట్ కూడా, దాన్ని కూడా పూర్తి సిలబస్లో ఇవ్వడానికై ఇవ్వడం జరిగింది. ప్లేస్టోర్ని డౌన్లోడ్ చేసి దాంట్లో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక పోస్టు రావడం అనేది అదృష్టంతో కాదు, కష్టపడడం మీద ఆధారపడ్డది. కష్టం చేయండి అయితే రాదు. ఈ రోజులో డిజిటల్ డేస్, ఎక్కడికి కోచింగ్ పోయే రోజులు కావు. నెక్స్ట్ యాపు, దీనికి కావాల్సిన కాంటెంట్ దాదాపు 80% కాంటెంట్ రెడీగా ఉంది ఆల్రెడీ. 80% నోటిఫికేషన్ వచ్చాక ఈ కాస్ట్ ఇది 10,000 ఉంటుంది. 6 మంత్స్ వ్యాలిడిటీ ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయి, దీంట్లో ఇచ్చిన చాప్టర్స్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఎస్ మన కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అంటే నిజానికి మరి కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అని ఇచ్చిండు. డి బ్లాక్ ఎఫ్ బ్లాక్ రాంది, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ రాదు. డి బ్లాక్ ఎఫ్ బ్లాక్ అనేది కోఆర్డినేషన్ కెమిస్ట్రీ చదవలేము. ఓకే, అందుకే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ తెలిసి ఉండాలి, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ. అదేవిధంగా ఆర్గానోమెట్రిక్ కాంపౌండ్స్ ఓఎంసీ, మనకు ఉన్నటువంటి ఓఎంసీ ఇక్కడ నంబర్ ఆఫ్ ఇచ్చిండు. ఓఎంసీ లిథియం, సోడియం, మెగ్నీషియం, జింక్, మెర్క్యూరీ, అల్యూమినియం, లెడ్ టిన్. అవునండి, ఆల్కైల్ గ్రూప్ విత్ మెటల్, ఆల్కైల్ గ్రూప్ విత్ మెటల్స్ ఈజ్ కాల్డ్ ఓఎంసీ క్లాసిఫికేషన్ ఆఫ్ ఓఎంసీస్.
నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఓఎంసిస్, నెక్స్ట్ రియాక్టివిటీ ఆఫ్ ఓఎంసిస్, ఇవన్నీ కూడా ఓఎంసి. నెక్స్ట్ బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ, బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఎస్ మనకున్న చాప్టర్. హిమోగ్లోబిన్ కానీ హిమో మయోగ్లోబిన్ కానీ, నెక్స్ట్ విటమిన్ బి12 కానీ, టైప్స్ ఆఫ్ ఎన్ని రకాలుగా ఎంజైమ్స్, మెటాలిక్ ఎంజైమ్స్, ఇవన్నీ కూడా బయోఇనర్గన్ కెమిస్ట్రీ. నెక్స్ట్ ద థర్మల్ మెథడ్స్, ద స్పెక్ట్రోస్కోపీ, అబ్జర్ప్షన్ కెమిస్ట్రీ స్పెక్ట్రోస్కోపీ, ఎమిషన్ స్పెక్ట్రోస్కోపీ. మరి అక్కడ తీసుకోవాలంటే కంపల్సరీ వాళ్ళందరి మధ్య టెస్ట్ పెట్టవలసిన అవసరం ఉంది స్పెక్ట్రోస్కోపీ. నెక్స్ట్ క్వాంటమ్ కెమిస్ట్రీ, క్వాంటమ్ కెమిస్ట్రీ, క్వాంటమ్ కెమిస్ట్రీ టైప్స్ ఆఫ్ దాంట్లో ఉన్నటువంటి బ్లాక్ బాడీ రేడియేషన్స్ కానీ, ప్లాంక్స్ ఈక్వేషన్ కానీ, డీ బ్రోలీ వేవ్ ఈక్వేషన్స్ కానీ, సై సై స్క్వేర్, ఆర్బిట్ ఆర్బిటాల్స్, హెమిల్టన్ ఈక్వేషన్స్ కానీ. నెక్స్ట్ థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా సెకండ్ లా అప్లికేషన్స్, థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా సెకండ్ లా అప్లికేషన్స్, ఎంథాల్పీ ఎంట్రోపీ గిబ్స్ లా, క్లేసన్ కెప్రాన్ ఈక్వేషన్స్. నెక్స్ట్ కెమికల్ క్యాండిక్స్, సిలబస్లో చూడండి ఆల్మోస్ట్ ఆల్ 90% అని చెప్తున్నా కదా కెమికల్ క్యాండిక్స్. ఇదే ఊపిలో ఉన్నట్లయితే ఒక పోస్ట్ ఉంటుంది, జీరో ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, హాఫ్ లైఫ్స్. నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఎలక్ట్రోకెమిస్ట్రీ ఏమైనా తేడా వచ్చిందో చూడండి ఎట్లని, కానీ చేయించే విధానం ఉన్నది, ప్రాక్టీసింగ్ ఉన్నది. ఇంకా దీనికి టైం ఉంది కావున నంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ కానీ అంతా ప్రాక్టీసింగ్ పెట్టవలసి వస్తుంది. ఎలక్ట్రోకెమిస్ట్రీ కండక్టెన్సీ, రెసిస్టెన్సీ, స్పెసిఫిక్ కండక్టెన్సీ, స్పెసిఫిక్ రెసిస్టెన్సీ, ఈక్వలెంట్ కండక్టెన్సీ, ఈఎంఎఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెల్స్, టైప్స్ ఆఫ్ సెల్స్. నెక్స్ట్ సర్ఫేస్ కెమిస్ట్రీ, జేఎల్ లేని సిలబస్ ఒకటి ఇచ్చిన చాప్టర్, సర్ఫేస్ కెమిస్ట్రీ లేదు. ఫిజికల్ అబ్జర్ప్షన్, కెమికల్ అబ్జర్ప్షన్, వాట్ ఈజ్ అబ్జర్ప్షన్, అబ్జర్బెంట్, ఫ్రాన్లిష్ ఈక్వేషన్స్, ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ ది అబ్జర్ప్షన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఫిజికల్ అండ్ కెమికల్ అబ్జర్ప్షన్స్, ఇవన్నీ కూడా దట్ ఈస్ ఏ సర్ఫేస్ కెమిస్ట్రీ. నెక్స్ట్ స్పెక్ట్రోస్కోపీ, ఎన్ఎంఆర్, ఐఆర్, యూవి, మాస్ స్పెక్ట్రోస్కోపీ. స్టీరియో కెమిస్ట్రీ, స్టీరియో కెమిస్ట్రీ ఈజెడ్ నామన్క్లేచర్, ఆర్ఎస్ నామన్క్లేచర్, ఆప్టికల్ యాక్టివిటీ, ఆప్టికల్ యాక్టివిటీ, సిస్, ట్రాన్స్, కైరాల్, ఏ కైరాల్, మీసో, ఎనెన్షియోమర్స్, డయస్టీరియోమర్స్, ఇవన్నిటి మీద కూడా ద కాంపౌండ్ స్టీరియో కెమిస్ట్రీ, స్టీరియో కెమిస్ట్రీ. రియాక్షన్ మెకానిజం, రియాక్షన్ మెకానిజం, రియాక్షన్ మెకానిజమ్స్, అడిషన్ ఆఫ్ రియాక్షన్స్, టైప్స్ ఆఫ్ అడిషన్ రియాక్షన్స్, ఎలక్ట్రోఫిలిక్, న్యూక్లియోఫిలిక్, ఫ్రీ రాడికల్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, ఎలక్ట్రోఫిలిక్, న్యూక్లియోఫిలిక్, ఫ్రీ రాడికల్, ఎలిమినేషన్ రియాక్షన్స్, రియారేంజ్మెంట్ రియాక్షన్స్, పెరిసైక్లిక్ రియాక్షన్స్. నెక్స్ట్ నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్స్, నైబరింగ్ గ్రూప్ పార్టిసిపేషన్స్. ఇట్లా రియాక్షన్ మెకానిజం అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ద స్టెబిలిటీ ఆఫ్ కార్బోకెటన్, స్టెబిలిటీ ఆఫ్ కార్బేనియన్, స్టెబిలిటీ ఆఫ్ ఫ్రీ రాడికల్స్. చూడండి రియాక్టివిటీస్. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్, ఇది కూడా జైల్లో లేదు.
జేఎల్ఎల్ అయినటువంటి టాపిక్ ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ కార్బోహైడ్రేట్స్? క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. వాట్ ఈస్ షుగర్స్? వాట్ ఈస్ నాన్ షుగర్స్? షుగర్స్ ఈజ్ ఏ. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ షుగర్స్, మోనోశాకరైడ్స్, డైశాకరైడ్స్, ట్రైశాకరైడ్, టెట్రాశాకరైడ్, పాలిశాకరైడ్స్, ట్రయోస్, టెట్రోస్, పెంటోస్, ఎగ్జోస్, గ్లూకోజ్, ఫ్రక్టోస్, కన్వర్షన్స్, రఫ్స్ డిగ్రేడేషన్, క్లియన్ ఫిషర్ సింథసిస్, ఇట్లా ఓదన్ కన్వర్షన్స్, నేమ్ రియాక్షన్స్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ది గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్, స్టీరోయిసమర్స్, గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్, ద టైప్స్ ఆఫ్ ఐసోమర్స్ ఆఫ్ ది గ్లూకోజ్, 5-మెంబర్ రింగ్, 6-మెంబర్ రింగ్, అవర్త్ స్ట్రక్చర్, పైరనోజ్, ఫ్యూరనోజ్ స్ట్రక్చర్స్, అవన్నీ కూడా దర్శక కార్బోహైడ్రేట్స్. ఏరోమాటిసిటీ, బెంజీన్స్, నాఫ్థలిన్, ఆంథ్రసిన్, బెంజినైడ్స్, నాన్ బెంజినైడ్, హుకెల్స్ రూల్స్, ఇవన్నీ కూడా మళ్ళీ దిస్ ఏ ఎక్సలెంట్ టాపిక్. నెక్స్ట్ అనలిటికల్ కెమిస్ట్రీ, దిస్ ఈజ్ ఏ ల్యాబొరేటరీ కెమిస్ట్రీ. ఎస్టిమేషన్స్, ద వెయిట్ ఎస్టిమేషన్స్, నార్మాలిటీ, మొలారిటీ, మోల్ ఫ్రాక్షన్స్, రౌల్స్ట్రా. నెక్స్ట్ డిటర్మినేషన్స్, ఇవన్నీ కూడా ఎర్రర్స్, క్వాంటిటేటివ్ అనాలిసిస్, క్వాలిటేటివ్ అనాలిసిస్. దీన్ని ఎక్స్టెండ్ చేయాలి, ఈ సిలబస్ మాత్రం ఎక్స్టెండ్ చేయవలసిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్, సమ్ రియేజెంట్స్. నెక్స్ట్ గ్రావిమెట్రిక్ అనాలిసిస్ అండ్ టైట్రేషన్ అనాలిసిస్, ఫిల్టరేషన్స్, ప్రెసిపిటేషన్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ టైట్రేషన్స్, కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ వాటర్ టెక్నాలజీ, టెంపరరీ హార్డ్నెస్, పర్మనెంట్ హార్డ్నెస్, ద కాజెస్ ఆఫ్ హార్డ్నెస్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ది టెంపరరీ హార్డ్నెస్? వాట్ ఆర్ ది కాజెస్ ఫర్ ది పర్మనెంట్ హార్డ్నెస్? హౌ ది రిమూవల్ ది టెంపరరీ హార్డ్నెస్, పర్మనెంట్ హార్డ్నెస్? నెక్స్ట్ వాట్ ఆర్ ది రియేజెంట్స్ యూజ్డ్? కాల్గన్స్ ప్రాసెస్. నెక్స్ట్ పర్మిటెడ్ ప్రాసెస్, కాస్టైజింగ్ ప్రాసెస్. నెక్స్ట్ అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్, ఇవన్నీ కూడా. హార్డ్నెస్ ఆఫ్ ది వాటర్స్లో కూడా వాటి పిహెచ్ఎస్ ఎట్లా బాయిలర్స్ దెబ్బతింటున్నాయి మరి వాటర్ టెక్నాలజీ తోటి. ఓకేనా? వాట్ ఆర్ ది స్కేల్ యూజెస్ ఫర్ ది పిహెచ్? వాట్ ఈస్ ద యాసిడ్ రెయిన్స్? నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, వాట్ ఈస్ పొల్యూటెంట్, వాట్ ఈస్ పొల్యూటెడ్, ఇది కూడా లేదు చాప్టర్ జైల్ లేదు. వాటర్ టెక్నాలజీ కూడా లేదు, వాటర్ టెక్నాలజీ కూడా లేదు. నెక్స్ట్ యాసిడ్ రెయిన్స్, గ్లోబల్ వార్మింగ్, BOD, COD, TLV, థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ, ఎక్కడ ఇవ్వండి మీరు. కెమిస్ట్రీ అనలైజ్డ్ కంపల్సరీ ఇస్ నీడ్ ఫర్ ది ఇండస్ట్రీ. నువ్వు ఏ ఇండస్ట్రీ ఓ, యూ గో ఎనీ ఇండస్ట్రీ, కంపల్సరీ ద మోస్ట్ నీడెడ్ ద కెమిస్ట్రీ పర్సన్. మనం అనుకుంటాం కానీ ప్రతి ఎవ్రీ ఇండస్ట్రీలో ద కెమిస్ట్ అనలైజర్స్ చాలా వరకు ఉంటారు. వాళ్ళు టెస్టింగ్ ఇవ్వాలి, వాళ్ళు టెస్టింగ్ రిపోర్ట్ ఇవ్వాలి, నిత్యం చేసే పని అదే వాళ్ళు. ఇంకా మన ఫార్మస్యూటికల్ కంపెనీ కన్నా బెస్ట్ దిస్ వన్. ఫార్మస్యూటికల్ కంపెనీలో నంబర్ ఆఫ్ కాంపౌండ్స్ వి ప్రిపేర్డ్, ద హెల్త్ హజార్డ్స్ ఏర్పడతాయి, మనం చెప్పిన మీకు ఆల్రెడీ కాదా. అంటే నిజానికి ఇది మామూలు జనరల్గా ఉన్నటువంటివి. ఇప్పుడు గ్రీన్ కెమిస్ట్రీ ఉంటుంది జైల్లో, నిజానికి చెప్పేది హెల్త్ హెజార్డ్స్ ఎట్లుంటాయి, ఏ రీజెంట్ ఎట్లుంటుంది, ఇక్కడ అంత పెద్దవి కావు. నెక్స్ట్
నైట్రేట్, నైట్రైట్, నైట్రేట్, సల్ఫేటు, ఫాస్ఫేటు, బీఓడిస్, డిఓడి అవన్నీ కూడా తీసే పాయిజన్ ఎలిమెంట్స్, నాన్ పాయిజన్ ఎలిమెంట్స్, ఓజోన్ డిఫ్లేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్, ఇవన్నీ కూడా కాంపౌండ్స్. వాట్ ఆర్ ది పొల్యూటెంట్, ఇవన్నీ కూడా వి డిటర్మైన్ దట్. పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్, ఇప్పుడు ఏమవుతుంది పవర్ ప్లాంట్ జెన్కోలో? ద స్టీమ్ ఈజ్ కన్వర్టెడ్ టు కరెంటు. ద స్టీమ్ హౌ టు జనరేట్? కోల్ బర్న్ అయినప్పుడు ఆ కోల్ బర్న్ అయిన హీట్ ఈజ్ కన్వర్టెడ్ టు విత్ వాటర్ స్టీమ్ ఇది. ద స్టీమ్ టర్బైన్స్ మూవ్ చేస్తాయి. ద స్టీమ్ ఈజ్ టర్బైన్స్ మూవ్ చేయడం వల్ల ద పవర్ జనరేట్ అవుతుంది. చూడండి, ద స్టీమ్ పవర్ ప్లాంట్ కంబస్టన్ ప్రాసెస్. కంబస్టన్ ప్రాసెస్ వేరియస్ టైప్స్ ఆఫ్ పవర్ ప్లాంట్స్. ద బ్రీఫ్ ఇంట్రొడక్షన్స్ టు పవర్ ప్లాంట్ ఎక్విప్మెంట్ మెకానిక్స్ సచ్ బాయిలర్స్, టర్బైన్స్, పంప్స్, ఫ్యాన్స్, కండెన్సర్, హీట్ ఎక్స్చేంజ్, ఎన్విరాన్మెంటల్ కన్సిడరేషన్స్, ఈ పవర్ ప్లాంట్లో ఉన్నటువంటి ద పొల్యూషన్స్, పొల్యూషన్ స్టాండర్డ్ మెథడ్స్, పొల్యూషన్ కంట్రోల్. నౌ ఇవన్నీ కూడా చూడండి, అనలిటికల్ నెంబర్ ఇప్పుడు ఇక్కడ దీంతో పాటు ఉన్నటువంటిది 20 మార్క్స్ సెక్షన్ బిలో ఉంటుంది. అనలిటికల్ నంబర్ ఎబిలిటీస్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ రిలేటెడ్ టు తెలంగాణ కల్చర్ మూమెంట్, ద కంప్యూటర్ నాలెడ్జ్. కంప్యూటర్ నాలెడ్జ్ దీంట్లో ఒక కంప్యూటర్ నాలెడ్జ్ క్లాస్ తప్ప, ఎక్సెప్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ తప్ప, ఓకేనా? అది ఒక్క చాప్టర్ ఎంటర్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. ఓకే, రైట్. అందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. దీనికి సంబంధించినటువంటి టోటల్ కాంటెంట్ 100% ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. ముందు నుంచి ప్రిపేర్ అవుతే సక్సెస్ అవుతాం, కానీ లాస్ట్ ఫైనల్గా వచ్చి ఇబ్బంది పడకండి. ఓకేనా? టైం పోతే సాధించేది ఏం లేదు, రైట్? థ్యాంక్ యూ అందరికి వన్స్ అగైన్, ఆల్ ది బెస్ట్.